వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెల ఇరవై మూడవ తేదీ నుంచి అక్టోబర్ నెల వరకు కూడా దగ్గర దగ్గరగా ఐదు నెలల పాటుగా శని భగవానుడు వక్రీకరణ చెందబోతూ ఉన్నాడు ఇలా వక్రించబోయినటువంటి శని భగవానుడి వలన మేషరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి మీ యొక్క అనుగ్రహంతో ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా శని భగవానుడు రవి నుంచి శని భగవానుడు కనుక శని నుంచి రవి ఐదవ స్థానంలో ఉన్నప్పుడు శని వక్రిస్తూ ఉంటాడు శని వక్రీకరించినప్పుడు ఏ విధంగా వక్రీకరించడం వలన ఏ విధంగా శని భగవానుడు వక్రీకరించడం వలన శని భగవానుడు యొక్క కిరణాలు పడేటటువంటి విధానంలో మార్పు వలన మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి శని భగవానుడు శ్రవణ నక్షత్రం మీద ఉన్నాడు పంతొమ్మిది డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీల వరకు పైనుంచి వచ్చి అక్టోబర్ నెల పదకొండవ తేదీ నుంచి మరలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాడు మరి శ్రవణానంటే ఏంటంటే సహజంగా వినటం బాగా సెన్సిటివ్నెస్ కాబట్టి మన యొక్క ఆహం తగ్గించుకుని ఎదుటివారు చెప్పింది వింటూ ఉన్నట్లయితే కనుక అద్భుతవంతమైనటువంటి ఎన్నో అనేవి ప్రాప్తిస్తూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్లయితే మేషరాశి వారికి శని మకర రాశిలో వక్రీకరించబోతు ఉన్నాడు శని అంటే ఎందుకు భయపడతారంటే ఎక్కువ మంది శని భగవానుడు కర్మకారకుడు చాలా నెమ్మదిగా వెళ్ళేటటువంటి గ్రహం రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో శని సంచారం అనేది కొనసాగుతూ ఉంటుంది అలాంటి శని భగవానుడు మేషరాశి జాతకులకు పదవ స్థానంలో రాజ్యభాగంలో వృత్తిభావంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ వక్రీకరణ చెందుతూ ఉన్నాడు ఇలా వక్రీకరించి తొమ్మిదవ స్థానానికి సంబంధించి సంబంధం అనేది ఉంటుంది కాబట్టి ఈ వక్రీకరించినటువంటి గ్రహం యొక్క ఈ మేషరాశి వారికి మేషరాశి వారిపైన కర్కాటక రాశి వారిపైన మరియు తులారాశి జాతుకుల పైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది మేషరాశి జాతుకులకు నాలుగు ఏడు పన్నెండు పది తొమ్మిదవ స్థానాలపైన ప్రభావం అనేది ఉంటుంది మరి ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయని కనుక చూసుకున్నట్లయితే వృత్తిలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పటి నుంచో వృత్తి మారుతాము చేయలేము జాబ్ చేయలేకపోతున్నాము అని బాధపడుతున్న వారికి వేరే వృత్తిలోకి మారాలని అనుకునే వారికి ఖచ్చితంగా మార్పును చూస్తారు కొంతమందికి క్విట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే శని భగవానుడు శ్రవణ మీద ఉన్నాడు కాబట్టి వృత్తిలో మార్పు కావాలి మంచి మంచి మార్పులు మంచి జరగాలి అని అంటే కనుక మీరు మంచి కోరుకునేవారు మీ స్నేహితులు మీ బంధుమిత్రులు చెప్పేటటువంటి మంచి సలహాలను మీరు పాటిస్తూ ఉండాలి వృత్తిలో ఎవరైతే ఏకాగ్రతతో ఉంటారో వారితోటి మీరు వారి యొక్క సలహాలను వినాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా వినకపోవటం వలన మీకు పాజిటివ్ కాకుండా నెగిటివ్ తీర్చిస్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క స్టేయబులాసులు మీకు మంచిని కోరుకునే వారి యొక్క సలహాలను ఒక్కొక్క సందర్భంలో పాటించాల్సి పాటించాల్సి తప్పదు కాబట్టి వృత్తిలో మార్పులు వస్తాయి అదేవిధంగా సీనియర్స్ పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్స్ మన సలహాలు మన మంచి కోరుకునే వాళ్ళు రోల్స్ యొక్క మాటలను సూచనలను తప్పనిసరిగా తప్పనిసరిగా మనం వినాల్సి ఉంటుంది అదేవిధంగా పొగలు అనేది ముఖ్యంగా తగ్గించుకోవాలి హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు అనేవి సంభవిస్తూ ఉంటాయి ఆ ప్రమోషన్లు అనేవి ఈజీగా సులభంగా కాకుండా కష్టతరంతో కూడినటువంటి ప్రమోషన్లు అనేవి వస్తూ ఉంటాయి వస్తుందో రాదో అని టెన్షన్స్ పడుతూ ఉంటారు ఏదో ఒక చిన్న చిన్న అడ్డంకులు రావటం అల్టిమేట్ గా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ మీకు ప్రమోషన్లు ప్రాప్తించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధంగా మనం గమనించినప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి మార్పు వలన ముఖ్యంగా మీరు విజయాలు సాధించాలంటే పెద్దలు చెప్పినటువంటి మాటలను వినాలి ఉద్యోగాల్లో మార్పుల వలన దూర ప్రదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశాల కంపెనీల్లో జాయిన్ అవుతారు కొంతమంది చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బహుదూరంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి బహుదూర ప్రాంతాలలో వృత్తులు చేయాల్సి రావటం కూడా వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే గమనించినట్లయితే మీరు ఎక్కువగా సాధన చేస్తూ ఉండాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేయండి ప్రాణాయామం చేయటం మెడిటేషన్ చేయటం ఎక్కువగా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకోవటం శనికి సంబంధించినటువంటి పరిహారాలను చేసుకోవటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి గ్రహాల యొక్క స్థితిగతులు గోచార ప్రకారంగా ఎంతో యోగిస్తూ ఉన్నాయి అదే విధంగా పంచమ కోలాధిపతి అయినటువంటి ఈ మాసంలో మధ్య వరకు కూడా మే మాసంలో మధ్య వరకు కూడా ఉద్యోగంలో సంచారము చేయటము పిల్లల యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని మనం చెప్పుకోవచ్చు వారి యొక్క విషయాలలో ఎన్నో సాధించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దానికి తోడుగా మీకు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి రవి యొక్క సంచారం అనేది మేషరాశి నుంచి వదిలిపెట్టి పదిహేను తేదీలలో వృషభ రాశిలోనికి ప్రవేశం చేస్తాడు శుక్రుని యొక్క ఇంటిలోనికి ప్రవేశం చేస్తాడో అప్పటి నుంచి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంత అభివృద్ధి ఎంత సక్సెస్ రేటు గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఊహించుకోనటువంటి మార్పులు బంధుజన జన అని అంటూ ఉంటాము షష్టాధిపతి అదే విధంగా తృతీయాధిపతి అదే విధంగా చతు చతుర్థ కేంద్రాధిపతి పంచమ కోణాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి తోటి శుక్రుని తోటి రాహువుతోటి కలిసి ఉండటము చాతురగ్రహ కూటమి ఏర్పడటము అదే విధంగా మీ యొక్క అభివృద్ధి కానీ మీ యొక్క మాట తీరు కానీ అదే విధంగా మీరు చేసేటటువంటి పనులలో సక్సెస్ రేటు అనేది ఎక్కువగా ఉండేటటువంటి కారణం చేత కొంతమందికి కొంత ఇబ్బుగా ఉండటము మీరు కూడా అందరినీ గుడ్డుగా నమ్మి ఏ ఏ విషయాలు ఎవరికి ఎలా చెప్తే బాగుంటుందనే విషయాలు అంత తెచ్చుకోకుండా మీరు అందరినీ గుడ్డుగా నమ్మి మీకు సంతోషమేసి బాధ వ్యసన కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంటాయి కాబట్టి అందరికి ఎక్కువగా విషయాలు ఎక్స్ప్రెస్ చేయటం వలన కొంతమంది మీ యొక్క అభివృద్ధిని కానీ మీరు ప్రవర్తించినటువంటి తీరులో కానీ విమర్శించేటటువంటి విమర్శించేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నాయి ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి మీకు సంబంధించి ఏదైనా శుభ కార్యక్రమాలు మీ ఇంత జరిగిన ఇతర ఇంటిలో మీరు శుభకార్యాలు జరిగేటటువంటి విషయాలలో మీరు పాల్గొనవచ్చు మీకు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా సరే మిమ్మల్ని పక్కన పెట్టవచ్చు ఏదైనా వస్తువులు కూడా కొనవచ్చు మీరు ఎవరికైనా వస్తు వస్త్ర అదులు బట్టలు కూడా కొనిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోనటువంటి సందర్భాలలో దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మేషరాశి వారికి మరీ మరీ తెలియచేటువంటి విషయం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క మహమ్మారి యొక్క దృష్టి అంత అనుకూలంగా లేవు కాబట్టి ఒకవేళ దూర ప్రయాణాలు అనేవి తప్పనిసరిగా చేయవలసి కనుక వచ్చినట్లయితే ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రయాణాలు కనుక చేసినట్లయితే సమస్య వలయంలో చిక్కుకోకుండా ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నటువంటి వ్యక్తులు అవుతారు అని చెప్పుకోవచ్చు ఇంకా కనుక చూసినట్లయితే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఒకవేళ అవసరమయ్యి ప్రయాణాలు కనుక చేయవలసి వచ్చినట్లయితే జాగ్రత్తలు పాటించి ప్రయాణాలు చేయండి రాహుకేతువులు శని శనికి సంబంధించినటువంటి రవి కూడా ద్వితీయ స్థానంలో శుక్రగ్రహంతో కలిసి సంచారం చేసేటటువంటి రవి గ్రహానికి కూడా దోష పరిహారాలు చేసుకోవటం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయ పఠనము చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే మంచిని పొందేటటువంటి అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులు దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మహమ్మారి యొక్క ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు మేలు కలిగేటటువంటి అవకాశాలు అనే గ్రహం యొక్క సంచారం అనేది మీకు సూచిస్తూ ఉన్నటువంటి కారణం చేత మేలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అష్టమంలో ఉండేటటువంటి కేతు గ్రహం యొక్క ప్రభావము ఎంతోకంత ఆరోగ్య పై చూపిస్తూ ఉంటుంది మీరు సెక్యూరిటీగా లేకుండా మీరు సెక్యూరిటీగా తయారయ్యి మాస్కులు ధరించి శానిటైజేషన్ కూడా చేసుకుని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని బయట ప్రయాణాలు చేయవలసి వస్తే కనుక బయట ప్రయాణాలు చేయండి ఎందువలన అంటే అష్టమంలో కేతువు యొక్క సంచారం అనారోగ్యం పాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం పూర్తి ఆరోగ్యవంతులు కూడా ఎంతో కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు భయప్రాంతులకు గురి చేసేటువంటి అవకాశాలు కొంచెం జాగ్రత్తగా ఆపాదించగలిగినట్లయితే ఈ యొక్క సమస్య వలయం నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకోండి మంచి మార్కులతో పాస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ప్రవర్తించేటటువంటి తీరు తండ్రుల వలన తల్లిదండ్రులకు కీర్తి ప్రఖ్యాతలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నటువంటి అవకాశం విద్యార్థిని విద్యార్థులకు కనబడుతూ ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా వ్యాపారస్తులు కూడా మంచి వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు అఖండమైనటువంటి లక్ష్మి వైభవం కనిపిస్తూ ఉంది లక్ష్మి కటాక్షం కనిపిస్తుంది స్థిరమైనటువంటి అభివృద్ధిని చూస్తారు దానికి తోడుగా స్థాన చలనం కూడా కొంచెం గోచరిస్తూ ఉంది వేరే చోటుకు వెళ్లి అభివృద్ధి సాధిద్దాము అనేటటువంటి ఆలోచనలతో వేరే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా మేసరాశి వాళ్ళకి ఇలాంటి రోజులు మరలా రావన్నట్టుగా ఉంటుంది ఆనందము అదృష్టము ఈ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి